చిన్నప్పటి నుండి చక్కని క్రమశిక్షణతో పెరిగిన పిల్లలు పెద్దలైన తర్వాత తల్లిదండ్రులకు సొంత ఊరికి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురాగలరు. జీవితంలో విజయం సాధించడానికి సర్వశిక్ష బీమా విజయం సాధించడానికి అవసరమైన పునాది చిన్నతనంలోనే ఏర్పడాలి. అందుకు తల్లిదండ్రుల పెంపకం సహాయపడుతుంది. పిల్లలకు మొట్టమొదటి గురువులు తల్లిదండ్రులే. అందుకే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే గుర్తుర బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది. తమ పిల్లలను దేశం గర్వించేలా తయారు చేయటం అంటే సమాజం పట్ల మన జీవితం పట్ల చక్కని అవగాహన కలిగించి ఉత్తమ పౌరులుగా తమ వంశానికి తమ జాతికి మన దేశానికి గర్వకారణంగా పెంచడం తల్లిదండ్రుల బాధ్యత అని నేను తెలియజేస్తున్నాను. మనం ఎప్పుడైనా అమ్మ నాన్న విడిగ ఎవ్వరు తలుచుకోలేరు. ఎందుకంటే మనలో అమ్మ నాన్న ఉంటారు, మన జ్ఞాపకాలలో ఉంటారు, మన ఉనికిలో ఉంటారు, మన అనుక్షణంలో ఉంటారు. అయినప్పటికీ మనం అమ్మ నాన్నను ప్రత్యేకంగా తలుచుకొని వారి గురించి చెప్పమంటే ఎవరైనా సరే మే మధ్య మాట్లాడతారు. అమ్మ తనం ఎలా తీర్చిదిద్దిందో, నాన్న ఎలా చెయ్యి పచ్చి నడిపించారో చెబుతారు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అమ్మ మాట ఎంతో అపురూపం. ఆమె ఎవ్వరు కొరకున్నానే దేవుడిచ్చిన వరం. ఆయన ప్రతి ఒక్కరిని చూడలేమని ఇంటికి ఒక అమ్మని ప్రసాదించాడు. మనకే చిన్న నొప్పి కలిగినా దెబ్బ తగిలినా గొంతులో నుంచి అటక పిలుస్తాం. అప్పుడు అమ్మ హృదయం మనం ఎంత దూరంలో ఉండి అర్చినా ఆమె హృదయ తల్లులను తట్టి తీరుతుంది. అదే ఆమె గొప్పతనం. 9 నెలలు తన శరీర గూటిలో పెంచి తుపాను లాంటి నొప్పులను ఆనందంగా భరించి మనకు జన్మనిస్తుంది. పుట్టిన బిడ్డ మగ అయినా ఆడ అయినా అందగాడైనా వికారి అయినా అపురూపంగా అందుకొని మమ్మ కారపాలు త్రాగించి అనుబంధపు మిగడలు పెంచి ఆ పేత వెన్నులతో కరుగుతూ పిల్లలను మురిపించి మురిసిపోతుంది. అమ్మ పుట్టిన బిడ్డకు పురుడు చేసి పేరు పెడుతుంది అమ్మ. అంటే ఆ పేరంతా ప్రయోజకుడు కావాలని కోరుకుంటుంది అమ్మ. అమ్మంటే అక్షరాల కన్నని మరో చిన్నమామ. మనం అమ్మ బడిలో అల్లారు ముద్దుగా పెరిగి బడి ఈడు వచ్చినాక బడిలో చేరిన తర్వాత మన చదువులను చూసి సంబారపడిపోయి మురిసిపోతుంది అమ్మ. 1000 రూపాయలు పోసి కొని తెచ్చిన కానుకల కంటే మనం అమ్మ అని పిలిపే వారికి ఆనందాన్ని ఇస్తుంది. అమ్మంటే చిమ్మ చీకట్లో దీపం. బిడ్డ ఆలన పాలన భిన్నతకి తల్లిదండ్రుల పాత్ర వేలు కట్టలేంది. కానీ బాల బాలికలు శక్తిమంతమైన ఉత్తమ బీజాలు. వారిని మహోన్నతమైన వృక్షరాజాలుగా మలిచే ఉపాధ్యాయులు దైవ సరుపులే. పిల్లలకు అత్యంత ధైర్యం ఉత్సాహం న్యాయం సమ్మతి అంగీకార భావం మెప్పు అందిస్తూ చక్కని మార్గం చూపే అధ్యాపకులు సాక్షాత్ దైవమే. గురువు స్థానమతి పవిత్రమైనది. గురువు అంటే జ్ఞాన స్వరూపం. విద్యార్థులంతా గురువును దైవంగా పూజించాలి. అలా చేసిన ప్రతి విద్యార్థి తనకు తాను స్వయం సమృద్ధిని సంపాదిస్తారు. మన జీవితం సమస్యల వలయం. ఏ దేవుడైతే సమస్యలను సృష్టించాడో అదే దేవుడు పరిష్కారం మార్గం కూడా చూపిస్తాడు. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, మన ప్రయత్నం మాత్రమే. మనం డబ్బులు ఖర్చు పెట్టి విలువైన బహుమతులు అన్నైనా కొనవచ్చును, కానీ అందువల్ల ఎలాంటి ప్రయోజనం మాత్రం ఉండదు. అదే బహుమతి 10 మందిలో పోటీపై సాధించుకుంటే కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. కానీ నిజ జీవితంలో మా ఓనత్తంగా మనం ఎంతో కష్టపడితే తప్ప మనం ఎదగలేం. కానీ మోకాళ్ళతో నీళ్ళల్లో మునిగే వారికి గవ్వలు నత్త గుళ్ళలు మాత్రమే దొరుకుతాయి. కానీ సముద్రపు లోతులు చూసిన వారే రత్నాల రత్నం సొంతం చెప్పుకోగలుగుతారు. అంటే కష్టపడి చదువుకపోతే మన భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది. అందుకే ఇది లేని వారు మాత్రం యువతలే ఉంటారని నేను తెలియజేస్తున్నాను. మన మనిషిని పనులు చేసిన వాటి అంతిమ లక్ష్యం ఏమిటంటే ఆనందంగా జీవించాలనే
నిరంతరం సంతోషంగా ఉండడం ఎంత ముఖ్యమో, ఇతరుల సంతోషాన్ని గౌరవించడం కూడా అంత ముఖ్యం. ఇతరుల సహకారం మనకు లేకుండా ఆనందంగా ఉండడం అసాధ్యం అని నేను తెలియజేస్తున్నాను. విజయమైన పరాజయమైన కేవలం మన మనసు నుండే పుడతాయి. మనిషి మనసు నరకాన్ని స్వర్గంగా, స్వర్గాన్ని నరకంగా మార్చేది మన మనసే. పరాజయ కోరల్లోకి నచ్చిన విజయ శిఖరాల పైన పెట్టిన మన మనసే మూలం. మనిషికి మనసే పెట్టని కోట. మనసు అంటే కంటి కనిపించేది కాదు. ఆరు అడుగుల శరీరాన్ని అదుపు చేసే అత్యంత మెదడు మనిషి జీవితాన్ని చేస్తుంది. వ్యక్తుల ఆలోచనలే వారి విజయాల చుదకాలు. తన జీవితం ఎలా ఉండాలో తన ఆలోచనలు నిర్దేశించుకుంటారు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉన్నతమైనటువంటి జీవితాన్ని అందిస్తాయి. మన లోని లోపాలను గ్రహిస్తే తూలికి కారణం అర్థమవుతుంది. మేధస్సుకు చదువు అవసరం, శరీరానికి వ్యాయామం కావాలి. కానీ ఈ రోజులలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల వల్ల మరియు ఉపాధ్యాయుల కొరతల వల్ల లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు. సర్కార్ బళ్ళలో చదివే విద్యార్థులకు జీవితం ప్రణాత్మం కాకూడదని, మబ్బుల చాటున జా బిల్లిలా మా బ్రతుకులు కాకూడదని వందే మాతృ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి ఇంతతో ముందుకున్నాం.